ఆమెకు చిన్న వయసులో పెళ్లి జరిగింది. భర్త అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు. తన దగ్గర డబ్బులు లేవు. పిల్లల ఆకలి తీర్చడానికి ఆ తల్లి ఏమి చేసిందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. ఏమి చేసింది? అసలు ఏమి జరిగింది? అందరూ తప్పక వినవలసిన ఓ స్త్రీ కన్నీటి గాథ. హైదరాబాద్ నగరం K7 న్యూస్ ఛానల్ ఆఫీస్. ఏంటి అందరూ గుంపుగా ఉన్నారు అంటూ అక్కడికి చేరుకున్నాడు K7 న్యూస్ ఛానల్ డైరెక్టర్ రంజిత్. మన నానీగారు మంచి గమ్మత్తైన న్యూస్ కవర్ చేసుకొని వచ్చాడు సార్ అంటూ అందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఏంటి మన నానీగాడే, వాడికి అంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందో, ఇంతకు సార్ కవర్ చేసిన న్యూస్ ఏంటో అన్నాడు రంజిత్. పందిపడిన వేదన సార్ అంటూ గట్టిగా నవ్వింది రమ్య. పంది వేదన ఏంట్రా, అసలు నువ్వు మారవా? ఏదో నా చిన్ననాటి స్నేహితుడి కొడుకువని నీకు ఈ ఛానల్లో జాబ్ ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు పనికొచ్చే ఒక్క న్యూస్ అయినా కవర్ చేశావా? ఇంతకు ఆ పంది వేదనేంటి అడిగాడు రంజిత్. అది నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కనున్న డ్రైనేజీ కాలవలో ఒక పంది ప్రసవించింది సార్. పాపం దానికి ఒకే కాన్పులో 6 పిల్లలు పుట్టాయి. ఆ పసి పంది పిల్లలకి తమ తండ్రి ఎవరో తెలియక చుట్టూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాయి. తన పిల్లలకి తండ్రి ఎవరో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఆ పంది యొక్క వేదన నన్ను తీవ్రంగా కలిచివేసింది సార్. అందుకే ఆ వేదనని నా కెమెరాలో బంధించాను అని ఎంతో గర్వంగా చెప్పాడు నాని. ఆహా, ఎంత గర్వంగా చెప్పావురా. పనికొచ్చే న్యూస్ కవర్ చేసుకుని రారా అంటే ఇలా పంది పడిన ప్రసవ వేదన, కుక్క పడిన నరకయాతన అంటూ పనికి మాలిన న్యూస్ తీసుకొని వస్తావా డర్టీ ఫెలో అంటూ కోపంతో ఊగిపోయాడు డైరెక్టర్ రంజిత్. అదేంటి సార్ అలా మాట్లాడుతారు, జంతువులు కూడా మన తోటి ప్రాణులే కదా సార్. ఎప్పుడు చూసినా ఆ రాజకీయ నాయకుల చెత్తని, మనుషులు చేస్తున్న పాపిష్టి పనులని చూపించడం కన్నా ఇలాంటి మోగజీవుల బాధను చూపిస్తే తప్పేముంది? ఒక రకంగా చెప్పాలంటే మనుషుల కన్నా ఆ జంతువులే బెటర్ సార్ అన్నాడు నాని. హో అలాగా, అయితే వెళ్ళి ఆ జంతువులతోనే జీతం ఇప్పించుకో అన్నాడు రంజిత్. సార్ సారీ సార్, నెక్స్ట్ టైం ఇలా చేయను సార్ అంటూ రంజిత్ను బ్రతిమిలాడాడు నాని. నీకు ఇంకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, రేపు ఉదయమే నువ్వు చెన్నై బయలుదేరాలి అన్నాడు రంజిత్. చెన్నయ్యా, ఎందుకు సార్ అన్నాడు నాని. హీరోయిన్ నయనతార కొత్త లవ్ అఫైర్ గురించి కొన్ని గాసిప్స్ తీసుకొని రా, వాటి ద్వారా మన ఛానల్ రేటింగ్ అయినా పెరుగుతుంది అన్నాడు రంజిత్. హో అలాగే సార్ అన్నాడు నాని. ఈసారి కూడా తింగర వేషాలు వేశావనుకో, ఇక నువ్వు ఇంటికే అన్నాడు రంజిత్. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాని. ఇప్పుడు మన కథ చెన్నైలోని ఓ మురికివాడకి చేరుకుంది. చెన్నై నగరం నోచుకుప్పం అనే ఒక మురికివాడ. సమయం రాత్రి 10 గంటలు. రే సూరి, బయటకు రారా, వాడంతటా అప్పులు చేసి ఇంట్లో హాయిగా కులుకుతున్నావా అంటూ బయట నుండి గట్టిగా కేకలేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఏంటయ్యగారు అంటూ చేతులు కట్టుకొని బయటకు వచ్చాడు సూరి. ఈ మర్యాదకేం తక్కువ లేదు, అయినా మాకు కావాల్సింది నీ మర్యాద కాదు, ముందు మా డబ్బులు మా చేతిలో పెట్టు అన్నారు వచ్చిన వాళ్ళు. ఒక నెల రోజులు సమయం ఇవ్వండి అయ్యా, మీ అప్పులన్నీ తీర్చేస్తాను అన్నాడు సూరి. ఆ అలా ఎన్ని నెలలు గడిచిపోయాయో, ఏదో సాటి తెలుగువాడివని సాయం చేస్తే ఆ నెల ఈ నెల అంటూ మా డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావా అన్నారు వాళ్ళు. అయ్యో మా ఆయన అలాంటివాడు కాదయ్యా, ఒక నెల రోజులు సమయం ఇవ్వండి, ఎలాగైనా మీ అప్పులు తీర్చేస్తాము అంటూ చేతులు జోడించి వేడుకుంది సూరి భార్య మంగ. ఇన్ని రోజులు తీర్చలేని అప్పులు ఇప్పుడెలా తీరుస్తాడే, కొంపదీసి నిన్ను కూడా వ్యాపారంలోకి దించుతున్నాడా అంటూ ఆమెను తీవ్రంగా అవమానించారు ఆ వ్యక్తులు. అయ్యా ఇంట్లో చిన్నపిల్లలున్నారయ్యా, వాళ్ళ ముందు ఇలాంటి మాటలు మాట్లాడకండయ్యా అంది మంగ. అబ్బో, అప్పులు చేసినప్పుడు కనపడలేదా నీకు ఈ చిన్నపిల్లలు? అయినా మాకు కావాల్సింది మాటలు కాదు, డబ్బులు. రేపు ఉదయం కల్లా మా డబ్బులు మాకివ్వకపోతే నీ పెండ్లాన్ని నీ పిల్లల్ని తీసుకెళ్ళి
ఏ బీహారీ బ్యాచ్కో అమ్మేస్తాము అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు సూరికి అప్పు ఇచ్చిన కొందరు వ్యక్తులు. చుట్టూ ఉన్న జనాలంతా తమనే చూస్తుండటంతో అవమాన భారాన్ని భరిస్తూ తలదించుకొని ఇంట్లోకి వెళ్ళారు సూరి మరియు మంగ. అమ్మ, ఎవరమ్మా వాళ్ళు, మన నాన్న మీద అలా అరుస్తున్నారు అంటూ అమాయకంగా అడుగుతున్న తమ బిడ్డల మాటలు వినగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయిపోయింది మంగ. అవన్నీ ఆలోచించకండి బంగారు, మీరు వెళ్ళి పడుకోండి అంటూ ఆ బిడ్డలకి సర్ది చెప్పాడు సూరి. పిల్లలు నిద్రపోయారు. నిద్రిస్తున్న పిల్లల్ని చూస్తూ తన చీర కొంగుతో కన్నీటిని తుడుచుకుంటూ, మామ ఎందుకు మామ మనకి పరిస్థితి, తిన్నా తినకున్నా మన ఊళ్ళోనే ఉండేటోళ్ళము కదా మామ అని అంది మంగ. తప్పంతా నాదేనే మంగరత్నం, చిన్న వయసులోనే నీ మెడలో తాలి కట్టాను, పుట్టిన ఊరిని ఉన్న ఇంటిని వదిలి వచ్చాను, ఎదగడానికి ఏవేవో వ్యాపారాలు చేశాను, కొత్త వ్యాపారం మొదలుపెట్టిన ప్రతిసారి భయం నన్ను వెనక్కి లాగింది, తినడానికి అప్పు చేశాను, బతకడానికి అప్పు చేశాను, కానీ నేడు అదే అప్పు ఒక పెద్ద తప్పుగా మారి నా పరువు మర్యాదలతో పాటు నన్ను కట్టుకున్నందుకు నీ పరువుని కూడా నడి రోడ్డుకి లాగింది. భయంతో బతికే నాలాంటి పిరికివాడికి అస్సలు బతికే హక్కే లేదు మంగరత్నం అంటూ బోరున ఏడుస్తూ తన భార్య ఒడిలో పడుకున్నాడు సూరి. ఏంటి మామ ఆ మాటలు, రేపటి నుండి నేను కూడా నీ వెనకాల పనికొస్తాను, ఇద్దరం కలిసి కష్టపడి అప్పులన్నీ తీర్చేద్దాం, నువ్వేం బాధపడకు మామ అంటూ తన భర్తని ఓదారుస్తూ తను కూడా నిద్రలోకి జారుకుంది మంగరత్నం. సమయం ఉదయం 6:30 గంటలు. అమ్మా అమ్మా అంటూ బోరున ఏడుస్తూ గట్టిగా కేకలేస్తూ మంగని తట్టి లేపుతున్నారు ఆమె పిల్లలు. దాంతో ఉలిక్కిపడి పైకి లేచింది మంగ. అమ్మా నాన్నని చూడమ్మా అంటూ ఒక్కసారిగా మంగని గట్టిగా హత్తుకున్నారు ఆ చిన్నారులు. ఉరిదాడికి వేలాడుతున్న తన భర్తని చూడగానే, ఎంత పని చేశావు మామ అంటూ బోరున ఏడుస్తూ వెళ్ళి తన భర్త కాళ్ళని పట్టుకొని గుండెలు పగిలేలా రోధిస్తోంది మంగ. మంగ అరుపులు వినగానే చుట్టుపక్కల ఉన్న వారంతా గుంపులు గుంపులుగా పరిగెడుతూ లోపలికి వచ్చారు. ఎంత పని చేశావురా సూరి, భార్యాపిల్లల్ని అనాథలని చేసి వారి జీవితాల్ని అన్యాయం చేసి పోతివా అంటూ ఇరుగు పొరుగు వారు కూడా కన్నీటి పర్యంతం అయిపోయారు. నన్ను ఒంటరిని చేసి నా బిడ్డల్ని తండ్రి లేని వాళ్ళని చేసి వెళ్ళిపోతివా మామ అంటూ తన భర్త కాళ్ళకి తలని మోదుకుంటూ గొంతు పగిలేలా ఏడుస్తోంది మంగ. ఇరుగు పొరుగు వారి సాయంతోనే తన భర్త యొక్క అంత్యక్రియల్ని నిర్వహించింది మంగరత్నం. 3 రోజుల తర్వాత భర్త చనిపోయిన 3 రోజులకే తమ అప్పులు తీర్చమంటూ ఆమెను వేధించటం మొదలుపెట్టారు అప్పులోళ్ళు. దాంతో తన మంగళసూత్రాన్ని, తన గుడిసని, అందులోని సామాన్లని కూడా వారికే ఇచ్చి తన 2 పిల్లలతో నడి రోడ్డున పడింది మంగ. చెన్నై టీ నగర్, 2:00 PM. ఛీ, దీనమ్మ జీవితం! ఈ నయనతార ఎక్కడుందో, తన లవర్ బాయ్ ఎక్కడున్నాడో, అసలు మా సారుగాడు తీసుకురామన్న గాసిప్స్ ఏంటో, ఈ చెన్నై నడి రోడ్లో పడిన నా బతికేంటో అంటూ మెడలో కెమెరాను వేసుకొని చెమటలు కక్కుతున్నాడు మన నానీగాడు. అంతలోనే డైరెక్టర్ రంజిత్ నుండి ఫోన్ వచ్చింది. హలో సార్ అంటూ తెగ కంగారు పడిపోయాడు నాని. నానీగారు, నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది? సార్, అదే పని మీద తిరుగుతున్నాను సార్ అన్నాడు నాని. తెలుసు కదా, పని కాలేదనుకో, ఇదే నీకు చివరి పని అవుతుంది అన్నాడు రంజిత్. హా తెలుసు సార్, ఎలాగైనా మీరు చెప్పింది కంప్లీట్ చేస్తాను అన్నాడు నాని. సరే సరే, ఇంకో 2 డేస్ టైం నీకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రంజిత్. నీ నయనతార బాధ ఏంట్రా అంటూ తలపట్టుకున్నాడు నాని. మరోవైపు తన బిడ్డల్ని వెంటబెట్టుకుని పని కోసం అని ఊరంతా తిరుగుతూ ఒక ఇటుకల ఫ్యాక్టరీ వద్దకి వెళ్ళింది మంగ. ఏంటే మంగ ఇలా వచ్చావు అని పలకరించాడు ఫ్యాక్టరీ యజమాని. అయ్యా, ఇక్కడ ఏదైనా పనుంటే ఇప్పించండి అయ్యా, ఉదయం నుండి పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు అంది మంగ. అయ్యో, సూరిగాడు ఎంత పనిచేశాడే, ఇంత అందమైన పిల్లాన్ని ఇంత చిన్న వయసులోనే విధవరాలని చేసి వెళ్ళిపోయాడే. చూడే మంగ, ఇక్కడ రోజంతా కష్టపడితే 200 ఇస్తాను, అదే 2 గంటలు నాతో ఉండు 2000 ఇస్తాను, బాగా ఆలోచించు,
సుఖపడుతూ డబ్బులు సంపాదించవచ్చు అని ఆ ఫ్యాక్టరీ యజమాని మాట్లాడిన మాటలకి కుంగిపోతూ తన పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది మంగ. పని కోసం ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయింది. ఎక్కడికి వెళ్ళినా జనాలు మంగ యొక్క అందాన్ని చూస్తున్నారు తప్ప ఆమె కష్టాన్ని చూడలేదు. అలా అలసిపోయి రోడ్డు పక్కనున్న ఒక బెంచి మీద కూర్చుంది మంగ. అమ్మ ఆకలేస్తుంది అంటూ తన ఒడిలో పడుకుంది తన చిన్నారి కూతురు. ఒక్కసారిగా మంగ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంది అంటూ ఆకలిని తట్టుకోలేక బోరున ఏడుస్తున్నాడు తన 5 ఏళ్ల కొడుకు. తన 2 పిల్లల్ని దగ్గరికి తీసుకొని వారి ఆకలికి సమాధానం చెప్పలేక తన గుండెని కన్నీటితో నింపుకుంది మంగ. అంతలోనే వెంట్రుకలు కొంటాం అని అరుస్తూ ఒక వ్యక్తి అటువైపుగా వెళ్ళడం చూసి బాబు ఒక్క నిమిషం అంటూ అతన్ని ఆపింది మంగ. చెప్పండమ్మా అంటూ అక్కడికి వచ్చాడు అతడు. బాబు నా తల వెంట్రుకలు తీసుకొని నాకు డబ్బులు ఇస్తావా అని అడిగింది మంగ. అదేంటమ్మా అలా అడిగావు అన్నాడు అతను. అవును బాబు, దేవుడికి తల వెంట్రుకలు ఇచ్చి కోరికలు కోరుకునే పరిస్థితిలో నేను లేను. అందుకే ఇప్పుడు నువ్వు నా తల వెంట్రుకలు తీసుకొని నాకు కొంచెం డబ్బులు ఇవ్వగలవా అంది మంగ. అలాగే అమ్మా, పక్కనే నా కొట్టు, మీరు అక్కడికి వస్తే నేను తల వెంట్రుకలు తీసుకొని మీకు డబ్బిస్తాను అన్నాడు. సరే బాబు అని చెప్పి అతనితో పాటు వెళ్ళి తన తల వెంట్రుకలని పూర్తిగా అతనికిచ్చి శిరోముండనం చేయించుకుంది మంగ. అలా గుండు గీయించుకొని వచ్చిన డబ్బుతో తన పిల్లల ఆకలి తీర్చింది మంగ. అప్పటికైతే పూట గడిచింది. కానీ శాశ్వతంగా ఆకలి తీరదు కదా, అందుకే ఇక చేసేదేమీ లేక తన పిల్లల ఆకలి తీర్చడం కోసం భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా భిక్షాటన చేస్తూ మన నాని కంటపడింది మంగ. ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాని. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి, ఏమండి మీరు నిన్నటి రోజు అక్కడ రోడ్ సైడ్ బెంచ్ మీద 2 పిల్లలతో కూర్చున్నారు కదా అని అడిగాడు నాని. అవును బాబు అంటూ తలూపింది మంగ. ఇంతకీ ఆ పిల్లలెవరు అన్నాడు నాని. నా బిడ్డలే అంది మంగ. ఏంటి మీరు చెప్పేది, ఇంత చిన్న వయసులోనే మీకు పెళ్ళై 2 పిల్లలున్నారా అన్నాడు నాని. అవును బాబు అంది మంగ. మీరేంటండి ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇలా రోడ్డు మీద భిక్షమెత్తుతున్నారు, అసలేం జరిగింది అని అడిగాడు నాని. జరిగిన విషయం అంతా నానికి చెప్తూ కన్నీటి పర్యంతం అయిపోయింది మంగ. మంగకి జరిగిన అన్యాయాన్ని, తన పిల్లల ఆకలి తీర్చడం కోసం మంగ పడుతున్న కష్టాలని చూసి చలించిపోయాడు నాని. నిజంగా నువ్వు చాలా గొప్పదానివమ్మా అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అమ్మా ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు అని అడిగాడు నాని. మురికివాడలోని బ్రిడ్జి కింద ఉన్న తన పిల్లల దగ్గరికి నానిని తీసుకువెళ్ళింది మంగ. ఆ మురికివాడలో ఆ చిన్నారులు పడుతున్న కష్టాలని, వారి ఆకలి తీర్చడం కోసం మంగ పడుతున్న అవస్థలని తన కెమెరాలో బంధించాడు నాని. తన దగ్గర ఉన్న ఒక 5,000 రూపాయలని మంగ చేతిలో పెట్టి అక్కడి నుండి బయలుదేరి వెంటనే హైదరాబాద్ చేరుకున్నాడు నాని. హైదరాబాద్ K7 న్యూస్ ఛానల్ ఆఫీస్కి వచ్చాడు. రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ స్వాగతం పలికాడు డైరెక్టర్ రంజిత్. నేను చెప్పిన పని ఏమైంది, ఈసారైనా సక్రమంగా చేసుకొచ్చావా అని అడిగాడు రంజిత్. సార్ ఆ 9 తార మీటర్ టీవీలో వేస్తే మీకేమొస్తుంది సార్? జస్ట్ రేటింగ్ మాత్రమే కదా. మాకు కావాల్సింది కూడా రేటింగ్ మాత్రమే సార్. మొన్న ఒక మూగజీవి బాధ చెప్తే నవ్వారు, కానీ ఇప్పుడు ఒక మనిషి బాధని, ఒక తల్లి యొక్క ఆవేదనని, చిన్న వయసులోనే భర్తని కోల్పోయి రోడ్డున పడిన ఒక తల్లి తన బిడ్డల ఆకలి తీర్చడం కోసం తన తల వెంట్రుకలు అమ్ముకున్న కథని తెచ్చాను. అది చూసి నవ్వకండి సార్ అన్నాడు నాని. ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు రంజిత్. అవును సార్, చెన్నై మురికివాడలో తన పిల్లల ఆకలి తీర్చడం కోసం ఒక తల్లి పడుతున్న మనోవేదన సార్. మీరు ఈ విషయాన్ని టీవీలో వేస్తే మానవత్వం ఉన్న మనుషులు కొందరైనా ఆమెకు సాయం చేయడానికి ముందుకొస్తారు సార్. నయనతార గురించి చూపిస్తే మనకి రేటింగ్ మాత్రమే వస్తుంది సార్, కానీ ఈ తల్లి గురించి చూపిస్తే ఆమె పిల్లలకి ఒక భవిష్యత్తు వస్తుంది సార్ అంటూ ఒకంత భావోద్వేగానికి లోనయ్యాడు నాని. మొదటిసారి ఒక మంచి పని చేశావు నాని, ఇన్ని రోజులు నా దగ్గర మెప్పు పొందటానికి, తమ జీతం పెంచుకోవడానికి,
పనిచేసిన ఉద్యోగులనే చూశాను. కానీ తోటి మనిషి బాధని ప్రపంచానికి పరిచయం చేయాలని నువ్వు చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఈరోజే ఈ న్యూస్ని టెలికాస్ట్ చేయమని ఎడిటర్కి చెప్తాను అని రంజిత్ చెప్పగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ తెగ సంబరపడిపోయాడు నాని. ఆ రోజు రాత్రి ఆ న్యూస్ టీవీలో వచ్చినప్పటి నుండి ఒక్కసారిగా K7 న్యూస్ ఛానల్కి విపరీతమైన ఫోన్ కాల్స్ మరియు రేటింగ్స్ వస్తున్నాయి. మంగ అడ్రస్ చెప్పమంటూ ఎంతోమంది మానవతావాదులు K7 న్యూస్ ఛానల్ని సంప్రదిస్తున్నారు. ఈ న్యూస్ని కవర్ చేసింది నాని అని తెలియగానే అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు తోటి ఉద్యోగులు మరియు అతని స్నేహితులు. నాని ద్వారా మంగని కలుసుకున్న కొంతమంది వ్యక్తులు ఆమె జీవనాధారంగా ఒక చిన్న ఉద్యోగాన్ని ఇప్పించి ఆమె పిల్లల్ని ఒక మంచి పాఠశాలలో చేర్పించి వారి బాగోగులు చూసుకోవడానికి ముందుకొచ్చారు. అప్పటి వరకు మనుషుల్లో కేవలం రాక్షసులని చూసిన మంగ అప్పుడు మనుషులని దేవుళ్ళుగా చూడటం మొదలుపెట్టింది. తన భర్తని కోల్పోయిన భార్యకి ఇంతమంది తోడుగా నిల్చోవడం చూసి సమాజంలో ఇంకా ఏదో ఒక మూల మానవత్వం మిగిలే ఉందన్న నమ్మకం కలిగింది. నిజమే, మనిషి కష్టం చూసి కన్నీరు కార్చేది పైనున్న ఆ దేవుడు కాదు, పక్కనున్న తోటి మనిషి. ఒక మనిషి కష్టాల్లో ఉంటే ఆ కష్టం చూసి నవ్వడం తప్పు, ఆ మనిషిని మరింత బాధ పెట్టడం పాపం. మనిషికి మనిషి చేసే సాయమే మనిషికి మనిషి మీద ఉన్న నమ్మకాన్ని బ్రతికిస్తుంది. ఆ నమ్మకమే మానవత్వం, మనిషితత్వం. చివరగా ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ ఒక యథార్థ సంఘటన ఆధారంగా రచయిత రాసిన కథ. ఈ కథల్లో మాట్లాడుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఈ కథలో చిన్న వయసులోనే మంగరత్నాన్ని పెళ్లి చేసుకొని సూరి తప్పు చేశాడు. బతకడానికి ఎన్నో వ్యాపారాలు చేశాడు, భయంతో వెనుకడుగు వేశాడు, తద్వారా అప్పులు చేశాడు. రేపటి భయంతో భార్యాబిడ్డల్ని వదిలేసి ఆత్మహత్య చేసుకొని మరింత పెద్ద తప్పు చేశాడు సూరి. కానీ భర్త చేసిన తప్పుని ఆ భార్య చేయలేదు. పిల్లల కోసం ఒంటరిగా నిల్చుంది, ఎన్నో అవమానాలు భరించింది. చివరికి తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన తల వెంట్రుకలు కూడా అమ్మి గుండు చేయించుకుంది. మనిషి మీద నమ్మకం కోల్పోతున్న ఆ తల్లి బాధని ప్రపంచానికి పరిచయం చేసి మనిషిగా తన బాధ్యతని నిర్వర్తించాడు నాని. తల్లి బిడ్డలకి అండగా నిలిచి మానవత్వాన్ని గెలిపించింది ఈ సమాజం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు సాయం చేసే తోటి మనిషి ఉన్నాడన్న ధైర్యాన్ని మనం అందరికీ ఇవ్వగలగాలి. నాకు కష్టం వస్తే నా బాధని పంచుకోవడానికి తోటి మనిషి ఉన్నాడన్న ధైర్యం ఉంటే ఎవరికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాదు. చివరిగా ఒకే ఒక్క మాట, ఓ మనిషి, బాధలు విని గుళ్ళో కూర్చోవడానికి నీవు దేవుడివి కాదు, సాటి మనిషివి. బాధలు విని బాధ్యత తీసుకో, మనిషిగా గెలుస్తావు. ప్రతి ఒక్కరూ మనిషిగా గెలవాలని ఆశిస్తూ ఓ మనిషిని. అలాగే ఒక మనిషి కష్టం చూసి చెలించిపోయి తమ వంతు సహాయం చేస్తూ మానవత్వాన్ని బతికిస్తున్న ఎంతోమంది మానవతావాదులందరికీ మా మనస్సు మాంజలి. ఇట్లు మీ భార్గవ్స్ ఫ్యామిలీ తెలుగు స్టోరీస్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.